బ్యాక్ టు న్యూస్. అదే మోసం అదే దగ ఆంధ్రప్రదేశ్ కు అడుగడుగున అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఎంత అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ లో ఉలుకు పలుకు లేకపోవడంతో కేంద్రం ప్రతి బడ్జెట్ లో అదే ధోరణి ప్రదర్శిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు పదేళ్లుగా ఆంధ్రుణ్ణి వంచిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా నిర్మలమ్మ పద్దులో విభజన హామీలపై ఎలాంటి సానుకూల ప్రకటన లేదు. విభజన జరిగి దాదాపు పదేళ్లైంది. ఎన్డీఏ ప్రభుత్వం రెండో దఫా గడువు త్వరలో ముగియనుంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్లోనూ విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపింది. కేంద్రం కనుసన్నల్లో నడవడం అలవాటు చేసుకున్న జగన్ ప్రభుత్వం ఎప్పట్లాగానే మౌనమే మా భాష అంటోంది. 2019 ఎన్నికలకు ముందు హోదా హోదా అంటూ విపక్ష నేతగా కేంద్రంపై రంకలు వేసిన జగన్ అధికారంలోకి వచ్చాక గప్చుప్ అంటున్నారు. ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం సీఎం జగన్లో లేనే లేవంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తనపై నమోదైన అవినీతి కేసుల్లోంచి బయటపడ్డమే ఆయన ఏకైక ఎజెండాగా చెబుతున్నారు. విభజన హామీలపై ఈ 5 ఏళ్లలో సీరియస్గా ఒక్కసారి సమీక్షించిన దాఖలల్లేవు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తానంటూ పదే పదే చెప్పారు జగన్. ఎన్నికలకు 10 నెలల ముందే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. విభజన హామీల సాధనకు ఎంతవరకైనా వెళ్తామంటున్నట్లు ప్రజల్లో భ్రమ కల్పించారు. అదే నిజమనుకుని ప్రజలు ఓటేశారు. అధికారంలోకి రాగానే జగన్ ప్లేటు ఫిరాయించేశారు. కేంద్రంతో పోరాటానికి బదులు ఫ్రెండ్షిప్ చేశారు. సీఎం అయిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి బయటకొచ్చారు. ఎన్డీఏ 250 స్థానాలకు పరిమితమైతే పరిస్థితి మరోలా ఉండేదేమో. 250 దాటకూడదని దేవుణ్ణి నేను ప్రార్థించానంటూ సన్నాయి నొక్కుళ్లు నొక్కారు. ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడితే హోదాపై సంతకం పెట్టాకే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి వచ్చేది. ఏం చేస్తాం, మన కర్మ అనుకోవాలి. వాళ్లకి మన సాయం లేకుండానే బలంగా ఉన్నారు. ఇప్పుడు సంతకం పెడతారా అంటే ప్రయత్నిస్తూ పోవాలి అంటూ జగన్ చేతులెత్తేశారు. అప్పటి వరకు జగన్ కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన సందర్భం లేదు. అలాంటి సాహసం జగన్ ఎప్పుడూ చేయలేదు. ఎన్డీఏకు తగినంత మంది ఎంపీల బలముంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని జగన్ ప్రజల్ని పదే పదే వంచారు. కేంద్రానికి అవసరమైన ప్రతిసారి వారు అడగకపోయినా వివిధ బిల్లుల సందర్భంలో వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని ఏనాడూ షరతు పెట్టలేదు. పార్లమెంట్లో బలమైన ప్రాంతీయ పార్టీలో వైసీపీ ఒకటి. ఆ పార్టీకి లోక్సభలో 22, రాజ్యసభలో 9 మంది కలిసి మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నారు. కీలక బిల్లుల విషయంలో మోదీ ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడితే కేంద్రం దిగొచ్చేదేమో. కానీ జగన్ అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎంపీలు విభజన హామీల కోసం పార్లమెంట్లో చిన్న పార్టీ నిరసన కూడా తెలియజేయలేదు. జగన్ ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి సీఎం కార్యాలయం మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ప్రత్యేక హోదా సహా విభజన హామీల్ని నెరవేర్చాలని ప్రధానిని జగన్ కోరినట్లు దానిలో ఉంటుంది. నిజంగా ఆయన అడిగారో లేదో ఎవరికీ తెలియదు. తనపై కేసుల నుంచి ఊరట పొందేందుకు కేంద్రాన్ని బతిమాలుకొని విరువుగా అప్పులు తెచ్చుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్తారని విపక్షాలు చెబుతూనే ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఏ బహిరంగ వేదికపైనా ఏ సమావేశంలోనూ ప్రత్యేక హోదా విభజన హామీల గురించి జగన్ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. ఏపీలోని ప్రత్యేక హోదా హామీని కేంద్రం సక్సెస్ఫుల్గా పాతరేసింది. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మర్చిపోయారు. దుగ్గరాజపట్నం మేజర్ పోర్ట్ తొలిదశ నిర్మాణాన్ని కేంద్రం 2018 నాటికి పూర్తి చేయాలి. అనేక ట్విస్టుల తర్వాత ప్రస్తుతం రాయమన్నంపట్నంలో రాష్ట్ర ప్రభుత్వమే పోర్ట్ నిర్మిస్తోంది. దానికే నిధులివ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పేసింది. కడపలో ఉక్కు కర్మాగారం హామీని కేంద్రం విస్మరించింది. ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్ విభజన ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే పరిష్కరించడం తమ ఉద్దేశమంటూ కేంద్రం తప్పించుకుంటోంది. విభజన హామీలో భాగంగా ఎప్పటికైనా
పలు కేంద్ర విద్యా సంస్థలు ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు సమకూరలేదు. రాజధాని అమరావతి నిర్మాణంలో 1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ఆటోతో కేంద్రం ఈ 5 ఏళ్లలో రాజధానికి 1 రూపాయి ఇవ్వలేదు. ఈ 5 ఏళ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు నిధులిచ్చిన కేంద్రం ఏపీలో మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్ల ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వమే అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందంటూ కేంద్రం కూడా పట్టించుకోవడం మానేసింది.